మేము హిందువులకు ఎంతో చేస్తున్నాం మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చాటింగ్ చేశాడు ఆయన ఏం చేశామంటే జీతాలు ఇస్తున్నావు అది ఇది అన్నాడు ఎవరు సొమ్మిస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఎవరు సొమ్మిస్తున్నావు నువ్వు పాస్టర్లకు జీతాలు ఇచ్చావు లేకపోతే ఇమాములకు జీతాలు ఇచ్చావు ఎవరు సొమ్మది అని అడిగితే ప్రజల సొమ్ము అన్నాడు సరే ఆ మాటకే వద్దాం మా దేవాలయాల నుంచి కోట్లు పట్టుకెళ్తున్నారు మీరు మా దేవాలయాల భూములు అమ్ముకుంటున్నారంటే ఇవాళ వచ్చినోడు కాదు ఎప్పటి నుంచో ఇదే పని మీద ఉన్నారు మరి మసీదు నుంచో రూపాయి వస్తుందా చూపించండి చర్చి నుంచో రూపాయి ఆదాయం వస్తుందా ప్రపంచంలో ఎక్కడైనా ఈ పనికిమాల పుస్తకం ప్రపంచంలో 52 దేశాల్లో బ్యాన్ చేసిన ఈ పనికిమాల పుస్తకాన్ని ప్రచారం చేయడానికి జీతం ఇచ్చేది ఏ స్టేట్ అయినా ఉందా ప్రపంచంలో వాయిస్ పెరిగితే ఈ నాయిస్ తగ్గుద్ది నేను చెప్తున్నా హిందువులు మాట్లాడండి ఎవడకాడు నాకెందుకులే చిన్ననా పట్టుకు శ్రీరామ రక్ష ఏదోలా బతికేద్దాం అనుకోకండి ఇవాళ తగలబెట్టింది రథం మాత్రమే కాదు రేపొద్దున గుళ్ళు తగలబెడతారు మీ ఇల్లు కూడా తగలబెడతారు నిద్రపోతే ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని మన రథాలు ఉన్నాయి మన తిరుపతిలో రథాలు ఎన్ని ఉన్నాయి ఏటి వాటి పరిస్థితి సీసీ కెమెరాలు అప్పుడే పనిచేయవు ఈవో గారి ఏసీ ఎప్పుడూ పనిచేస్తాయి ఏసీ కారు పనిచేద్ది మన హుండీల్లో డబ్బులు వేసి మేపేది అందుకేగా వెయ్యిద్దురా హుండీల్లో డబ్బులు అని 3-4 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం ఏమ్మా అనరు నిన్నగా మొన్న కూడా 1 కోటి రూపాయలు వచ్చింది ఆ తిరుమలలో వాళ్ళు ఎందుకు గుడి తెరిచారంటే అందుకే తెరిచారు దేవుడి మీద భక్తే దేవుడి మీద భక్తి ఉంటే అన్ని గుళ్ళు తెరవాలి పైసల మీద భక్తి అది అందరికీ తెలుసు ఎనీహౌ ఇక పైన మీరు గమనించండి ఇంకో విషయం కూడా చెప్తున్నా 1-15 నెలల్లో ఈ 15 నెలల్లో ఏ చర్చికైనా ఏమైనా అయిందా ఏ మసీదుకైనా ఏమైనా అయిందా దేవాలయాలు రథాలు మాత్రమే పాడవుతాయా అది పర్లే దేవాలయాలు రథాలు దేవాలయాలు సొమ్ములు ఇవి మాత్రమే నాశనం అవుతాయా కాబట్టి మనం మాట్లాడకపోతే వీళ్ళు ఇదొక ఒక మంచి అవకాశంగా తీసుకుని మీరు గమనించండి ఇదొక లిబియా ఇదొక ఇరాక్ కింద అవుతుంది తగలబెట్టేస్తారు ఎందుకంటే మీరు ఎప్పుడైనా బండగుత్తు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హిందువులారా భ్రమల్లో బతకండి ఎక్కడైతే హిందువులు తగ్గుతారో అక్కడ పీస్ ఉండదు పీసెస్సే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే హిందువులు ఎక్కువ మంది ఉంటారో అక్కడే ప్రశాంతత ఉంటుంది ఎప్పుడైతే ఫ్యాషన్ 1 or 2 పెరిగిందో అక్కడ ఉండేది విధ్వంసం మాత్రమే చరిత్ర చూసుకోండి పాకిస్తాన్ లో మన దేవాలయాలు ఉచ్చల దొడ్లైనవి మనం నిద్రపోతే అదే బతుకవుద్ది కాబట్టి కులము కులము పార్టీ పార్టీ అని దిక్కుమాల భావాల్లోంచి బయటపడండి మనకి దేశం ముఖ్యము ధర్మం ముఖ్యము మన దేవాలయాలు ముఖ్యము మనం ఈ ప్రభుత్వాన్ని మన దేవాలయాల ద్వారా మనం పోషిస్తున్నాం పూర్వకాలం రాజులు దేవాలయాలు పోషించేవారు కానీ ఇప్పుడు దేవాలయాల నుంచి రాజులు పట్టుకెళ్ళిపోతున్నారు ఒక్క రూపాయి ఎవరు ఈ దేవాదాయ శాఖ ఉంది చూసారా ఇది పుట్టి 70 ఏళ్ళు అయిందో 50 ఏళ్ళు అయిందో ఒక్క అంగుళం భూమి కొన్నదంటది దేవాదాయ శాఖ ఒక్క అంగుళం కొన్నదా ఎప్పుడైనా పట్టుకెళ్ళడమే దోచుకోవడమే కాబట్టి ఈ దేవాదాయ శాఖ రక్షించుకోవాలి అప్పుడే దేవాలయాలు రక్షించబడతాయి ఈ జెడ్ ప్లస్ కేటగిరీలు ఇవన్నీ మంత్రులకు తీసేయండి వాళ్ళ వల్ల ఎంత ఉపకారం ఉందో మనది వెళ్ళదు కానీ దేవాలయాల దగ్గర పెట్టండి ఈ సీసీ కెమెరాలు జెడ్ ప్లస్లు మేము ఇలా అరుస్తూనే ఉంటాం మీరు చేస్తూనే ఉంటారు అంటే కాలు గచ్చది క్రీడాయు కాలం అనేది ఒక సమాధానం చెప్పుద్ది అనుమానం ఏం లేదు హిందువులు నిద్రలేస్తారు అందులో అనుమానం లేదు ఇప్పుడు మేలు కొట్టున్నాడు హిందువు ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏదైతే విధ్వంసం జరిగిందో ఈ 15 నెలల్లో వీటి మీద సిబిఐ విచారణ చేయాలి దొంగల్ని ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోవాలి అయినా మధ్యస్థిమిత్వం తప్పిన వాళ్ళు ఈ దేవాలయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.